సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆలోచన చేసి పనులు చాలు చేసింది కదా మన సర్కారు. అగొగ్గ పనులు ఎందాక వచ్చినాయి, ఎట్లెట్ల నడుస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అరుసుకుండు. పనిచేస్తున్న కూలోళ్లతోని మాట్లాడుకుంటా తినరా అన్న, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏడుంటారు అని మందలిచ్చేడు. అటెంక డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి బొమ్మను ఆవిష్కరించబోతున్నాం కదా, అప్పటి వరకు పనులు దబ్బిన అయిపోయేటట్లు చూసుకోర్రి జరా అని చెప్పంగానే, సరే సార్ అయిపోతాయి అన్నట్లు తలకాయ ఊపిర్రు అన్నలు. ఐకేపీ సెంటర్ల పొంటి వడ్ల కొనుగోళ్లు ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ అని అరుసుకుంటానికి పోయిండు మంత్రి ఎంకన్న సారు. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఎంటరాగా నల్గొండ జిల్లా కొత్తపల్లి వడ్ల కొనే జాగ కాడికి పోయి వడ్లు ఎట్లున్నాయి, తేమ ఎంతుంది, రాళ్ళు పెడ్డలేమన్నా ఉన్నాయా అని తేరిపారి చూసిండు. తేమ ఎంతుందో మిషన్ వేసుకొల్చిండు. వడ్లు మంచిగుండి తేమ తక్కువంటే ఎమ్మటే తూకం వెయ్యాలే, అదే రోజు వడ్లు మిల్లుకు పోతట్లు చూడాలే. అంతేగాని రైతులకు లేనిపోని కొర్రీలు పెట్టి తిప్పలు పెడితే మాత్రం ఎవ్వళ్ళనేది చూడవు, తర్వాత మంచిగుండదు చూసుకోర్రి అని అధికారులను గట్టిగా మందలిచ్చిండు.